చాలా బాగా రొప్పుతున్నావు. అవును, పంచాయతీలో నా మీద చాడీలు చెప్పి నాకు శిక్ష వేయిస్తే నేను మారుతాను అనుకున్నావే. అయినా ఇలా పరిగెడితే వచ్చేది కప్పులు కాదు, నొప్పులు. నీ తెలివిని వయసు దాటికెళ్ళిపోతుందిరా. ఎలా పరిగెత్తాలో నువ్వే నేర్పొచ్చుగా. ఈ నేర్పడాలన్నీ దండగే. నా దగ్గర సంజీవిని రసం ఉంది, ఒక్క డోసు వేసావనుకో. సంజీవిని రసమా? ఏంటది? ఆ రోజు ఆంజనేయ స్వామి సంజీవిని మొక్కేదో తెలియక మొత్తం పర్వతం తెచ్చాడే, దాని రసం ఇది. 12 రోజు గ్లాసు ఇస్తా, ఇక కప్పులన్నీ నీకే. నిజంగానా? నువ్వు ఓడిపోతే నేను తట్టుకోగలనా? ఆంజనేయులు సంజీవిని రసం అని ఏవేవో కథలు చెప్పా, ఇప్పుడు చూడు ఆ పారిజాతం గెలిచింది. అరే అన్ని కప్పులు గెలిస్తే దిస్తగలదు, అందుకే కప్పు దానికి వదిలేసా. ఇప్పుడు ఇస్తా చూడు రసం, దాని తర్వాత నువ్వు రాకెటే. నువ్వేనా పారిజాతం? బాగా పరిగెడతావా? నాలాగా పరిగెట్టే వాళ్ళు మా కాలేజీలో లేరు, కప్పులన్నీ నాకే. వాచ్ మందేనా? అది పోద్ది, అర్థం చేసుకో. వాచిపోద్ది అంటే కొడతావా? ఎలా కొడతా, అన్ని పందాల్లో లక్ష్మీయే గెలవాలి. మీ అందరి దగ్గర వాచ్లు ఉన్నాయిగా? లేవు. లేకపోయినా పోద్ది, మనం ఉండక లక్ష్మి ఓడిపోటమా. ఇదిగో ఈ కమలాకాయ, ఈ నల్ల ద్రాక్ష, ఈ పచ్చ ద్రాక్ష, ఆ యాపిల్స్, ఈ దానిమ్మ, ఈ అనాసకాయ, తర్వాత ఎండిపండు, ఈ అన్ని కలిపి ఒక జ్యూస్ చెయ్యి. తప్పకుండా తప్పకుండా లక్ష్మి. ఏ లక్ష్మి, ఇదిగో సంజీవి రసం, తాగు. కప్పులని మనయే శాసన. ఒకటి కాదు, రెండు కాదు, ఆటల్లో 10 కప్పులు గెలిచింది మా అమ్మాయి. ఇదిగో ఇదిగో తినండి తినండి, తీసుకోండి. అయ్యగారు ఇక్కడ మీరేమో స్వీట్లు పంచుతున్నారు, అక్కడ రామగూడ అమ్మాయి గారు లక్ష్మమ్మ తోటి మరుమల్ల తోట కట్ట నువ్వు వస్తే ఏలికేస్తే కాలికేస్తే కాలికేస్తే ఏలికేస్తే పాయ్ పాయ్ అంటున్నాడు. ఏడ్చావు, మా అమ్మాయి పక్కనే ఉంది. వాడు పాయ్ పాయ్ అంటున్నాడు అంటే ఏది ఏది అంటాడండి? మీ అమ్మాయి ఏమన్నా డబల్ యాక్షన్ గంగా మంగళగా పదండి. రండి, మా లక్ష్మి ఆటల పోటీలో 10 కప్పులు గెలిచింది, తీసుకోండి. అందరూ రండి, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అయ్యగారు దారు జాగ్రత్త. ¿Sí o boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నిన్ను ఏవి అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా. ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నో దేవుడా, నువ్వు నో, లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. No, no, no. I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole Sorry, flight. Sorry, ma'am. The flight is Wish full. Me good luck, Devda.
అంకుల్. ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐ యామ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా, చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు రెండు నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. ఏ అంటే పీకల్లాగా మీకు ఫ్లైట్ ఎక్కాను కదా పాపం, వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. ఓ, థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు, ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి, ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది. లేదంటే మీ ఇష్టం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పిల్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యు. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయిని పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీకు కాబోయే కలల సుందరి. ఓ షిట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్, క్రేజీ నో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యోగుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యుములోనింబస్ మేఘాలయ డ్రాట్ వల్ల ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.